हाय फ्रेंड्स, नेनु मिस रेवंतिनी। वेलकम टू माय चैनल रेवंति समेत गुरु। ईरोज़ नेनु मीकु मा अम्मा चेसे मटन करी चूपिंचबोतुन्नानंडी। एलांटी एक्कुव मसाला लेकुंडा, एलांटी हड़ावड़ी लेकुंडा चाला सिंपल गा चाला टेस्टी गा चेस्तुंदी। మరెందుకు ఆలస్యం, రెండు చూసేద్దాం। దానికోసం మంచి లేత మేక మాంసం తీసుకున్నామండి। మా సైడ్ మంచి లేత మేక మాంసం దొరుకుతుంది। ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారము, అదేవిధంగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసిందండి। యాడ్ చేసి దీన్ని అంతా మటన్కి పట్టేటట్టుగా ఒకసారి అంతా మిక్స్ చేస్తుంది। ఈ విధంగా అంతా మిక్స్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసేసుకుందండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసుకొని దాంట్లోకి 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటుందండి। అదే విధంగా ఒక ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి రెమ్మలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటుంది। ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటుందండి। దీన్నంతా ఒకసారి కలిపేసేసుకొని ఒక టమాటాను కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటుంది। ఈ విధంగా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని అవి కొంచెం మగ్గడానికి సాల్ట్, అదే విధంగా ఒక అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందండి। సాల్ట్ పసుపుని అంతా యాడ్ చేసి ఆ టమాటా ఆనియన్స్ ని మగ్గించిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందండి। మీ స్పైసీనెస్ కు తగ్గట్టుగా మీరు కారాన్ని అనేది యాడ్ చేయండి। ఇప్పుడు ఇవన్నీ ఆ కారం అదంతా ఫ్రై అయ్యేటట్టుగా ఒకసారి ఆయిల్ లోనే ఫ్రై చేసుకుంటుంది। మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఒక నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, మేము ఇక్కడ కిలో మటన్ అనేది తీసుకున్నాము। ఆ మటన్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ చేసేస్తుందండి। ఆ పోపు అంతా ఆ మటన్కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి। అంటే ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా పోయేటట్టుగా, ఆయిల్ మనకి పైకి వచ్చేంత వరకు ఆ ఉప్పు కారం పట్టేటట్టుగా ఉడికించేసుకొని దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటుంది। ఇక్కడ మేము 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నామండి। మేము తీసుకున్న మటన్కి బాగా మటన్ ఉడకాలి కాబట్టి వాటర్ అనేది తీసుకున్నాము। మీ గ్రేవీనెస్ అంటే మీ థిక్నెస్కి ఎంత కావాలో అంత సరిపడ వాటర్ అనేది మీరు తీసుకోండి। ఇలా వాటర్ తీసుకున్న తర్వాత, ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తోట అంతా కదిపేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని ఈ మటన్ అంతా బాగా ఉడికించేసుకోవాలండి। ఇప్పుడు ఆ మటన్ కర్రీలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి। స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 3 స్పూన్ల ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాయి। ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ధనియాలను తీసేసుకొని దాంట్లోకి ఒక పచ్చి అల్లం ముక్క, అదేవిధంగా ఒక ఈ సైజు కొబ్బరి ముక్క తీసుకుంది, ఒక వెల్లుల్లిపాయ రెమ్మ తీసుకుని ఇదంతా రోట్లో వేసేసుకొని బాగా దంచుకుంటామండి మేము, మిక్సీ ఏం పట్టము। అదేవిధంగా చూడండి, ఈలోపు మనకు మటన్ అనేది బాగా ఉడికిపోయింది। మనం దంచిపెట్టేసుకున్న మసాలాను అంతా యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి। చూడండి, మనం తీసుకున్న నీరు మటన్ అంతా ఉడికేసరికి మంచి గ్రేవీగా సరిపోయింది। ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ కారం అనేది చెక్ చేసేసుకోండి। ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించేసుకోండి। ఇక్కడ కావాలంటే మీరు కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం అండి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయ్యింది।